Oh,
Thank you.
Thank you.
शंभो Shankara, Shankara, Shankara.
सब मिल बोलो ओम नमः शिवाय। श्री साईराम भगवान श्री 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 सत्य साई बाबा वारी पाद पद्ममुलकु अनंत कोटि प्रणामालु अर्पिस्तु ई शुभ सायंत्रम अंदुलो महाशिवरात्रि पर्व दिनाना आ महाशिवुडिकी अत्यंत प्रीति पात्रमैन श्री रुद्रमुनकु संबंधिंचिन पुस्तकाविष्करण जरगबोतुंदि। मनंदरं स्वामीवारी प्रशांति निलयंलो नित्यं पारायण चेसे वेदं प्रतिरोजू विंटू उंटां। अंदुलो मोट्टमोदटिदि रुद्रपारायण। रुद्रपारायण अंटे स्वामिकी चाला इष्टमैनदि। स्वामी रुद्रानिकी एंत प्रामुख्यं इच्चारो चेप्पडानिकी इदि ओक तार्काणं। ఆ వేదంలో కూడా మొట్టమొదట రుద్రపారాయణంతోనే మొదలవుతుంది। స్వామి సమక్షంలో అతిరుద్ర యాగం ప్రశాంతి నిలయంలో అత్యంత వైభవోపేతంగా జరుపబడింది।
ఆ రోజు స్వామి భక్తుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇలా అన్నారు రుద్రం చదవండి బంగారు భద్రంగా ఉంటారు అని అలా స్వామి మనకు రుద్రం యొక్క ఆవశ్యకతను చెప్పారు ఇక ప్రస్తుతానికి వస్తే ఈ రోజు శ్రీ రుద్ర విభూది అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి మరెవరో కాదు మన హిమాయత్ నగర్ సత్యసాయి సేవా సమితి సభ్యుడు మనందరికీ సుపరిచితమైన శ్రీ సాయి అనురాగ్ శ్రీ రుద్ర విభూది అనే పుస్తకంలో సాయి అనురాగ్ మనకి అంతర్ముఖంగా మనలో ఉన్న భగవంతుణ్ణి లేదా అంతటా ఉన్న భగవంతుణ్ణి రుద్రం ద్వారా ఎలా తెలుసుకోవాలో తెలియజేసి అది ఎలా సహాయపడుతుందో మనకి సవివరంగా పేర్కొన్నారు ముందుగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆధ్యాత్మిక ప్రసంగకర్త స్వామి చిరకాల భక్తులు ఈనాటి మన ఆత్మీయ అతిథి అయినటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను స్వామికి చాలా కాలంగా భక్తులు హప్సిగూడ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారు అయిన శ్రీ ఫణిశంకర్ గారిని ఆదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం హిమాయత్ నగర్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారు స్వామి భక్తులు సదా స్వామి సేవలో ఉన్నవారు శ్రీ జి లక్ష్మీనారాయణ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడు శ్రీ రుద్ర విభూది రచయిత నిశ్చల భక్తుడు మా హిమాయత్ నగర్ సభ్యుడు శ్రీ సాయి అనురాగ్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము వారితో పాటు శ్రీ ఫణిశంకర్ గారిని శ్రీ జి లక్ష్మీనారాయణ గారిని కూడా శ్రీ సాయి అనురాగ్ని ఈ పుస్తకావిష్కరణలో భాగం పంచుకోవలసిందిగా కోరుతున్నాము Thank you.
ఆవిష్కరణ తర్వాత మన హిమాయత్ నగర్ సమితి వారి ముద్దు బిడ్డ మనందరికీ రుద్రపారాయణం ఎలా చేయాలో నేర్పించిన చిన్న గురువుగా మన సాయి అనురాగ్ మనందరికీ సుపరిచితుడు ఈ రోజు రుద్ర సారాంశాన్ని అవపోసన పట్టి మనందరికీ అర్థమయ్యే రీతిలో ఒక పుస్తకంలో పొందుపరిచి మనందరికీ అందజేయాలని సత్సంకల్పానికి మా శుభాభినందనములు వేదం చదువుకున్న వారిని వేద పండితులు అంటారు మరి వేదార్థం చదువుకున్న వారిని ఘనపాఠిలు అంటారు మరి మన అనురాగ్ వేదార్థాన్ని చదవకుండానే వేద సారాంశాన్ని అందించడం అంటే స్వామి కృపా కటాక్ష వీక్షణాలు ఎంతగా అనురాగ్ మీద ప్రసరింపజేశారో ఎంత స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడో స్వామి తన ప్రేమానురాగాల్ని అనురాగ్ మీద ఒక వెల్లువలా ప్రసరింపజేశారో వేరే చెప్పనవసరం లేదు మలేషియాలో శ్రీ రుద్రప్రశ్న అనే అంశం మీద సంభాషించారు అనురాగ్ విద్యావిహార్ స్టూడెంట్ మన హైదరాబాద్ మలేషియాలో బీబీఎం చేశారు శ్రీమేరు లఘు పూజా విధానం మీద ఒక పుస్తకం కూడా రచించారు అనురాగ్ని ఇప్పుడు తన రాసిన శ్రీ రుద్ర విభూతి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః మహాశాంభవమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లు అందరికీ ప్రేమపూర్వక సాయిరాం ప్రతి మంత్రానికి విశేషించి వేద మంత్రాలకి రెండు రకాల అర్థాలుంటాయి ఒకటి వాచ్యార్థం ఇది నిఘంటువులో శబ్దకోశాల్లో లభిస్తుంది రెండవది అంతరార్థం సాధనా మార్గంలో నిత్య సాధన ద్వారా అనుష్ఠానం ద్వారా భగవత్ కృప వల్ల మనకి కలిగే అనుభూతి మనకి కలిగే అనుభవం అంతరార్థం అవుతుంది స్వామి ఏది చెప్పినా దాని వెనకాల చాలా ఆంతర్యం చాలా డెప్త్ ఉంటాయి కొన్ని వేల లక్షల వేద మంత్రాలు సూక్తాలు ఉన్నప్పటికీ కూడా స్వామి రుద్రంకి చాలా స్ట్రెస్ చేశారు రుద్రంకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు రాబోయే రోజులు బాగుండవని అందరూ రుద్రం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ రుద్రం చదవాలి అని స్వామి స్ట్రెస్ చేశారు దీంతో రుద్రంలో ఏదో ఒక మహోన్నతమైన వైభవం ఉంది అన్న కనిపించింది దానికి తోడు ప్రతి జనరల్గా మనం పుట్టుపట్టులో కూర్చున్నప్పుడు స్వామి సభలో కూర్చున్నప్పుడు చాలామంది పాశ్చాత్యులు కూడా శ్రద్ధగా భక్తితో రుద్రపారాయణ చూడటం నేను గమనించి ఇక్కడే పుట్టి మనం మనకి వేదాలని న్యాచురల్గా అందించినప్పుడు వాటిని స్ట్రెస్ చేయాలి వాటి మీద ఫోకస్ చేయాలి సీరియస్గా దాన్ని అధ్యయనం చేయాలి అని నాకు అనిపించింది అలా రుద్ర సాధన నేను ప్రారంభించాను ఆ క్రమంలో రుద్రం యాజుష సారం అని నేను తెలుసుకున్నాను అంటే రుద్రం అన్ని వేదాల ఎసెన్స్ అన్ని వేదాల సమరీ రుద్రం రుద్రం తెలిస్తే అన్ని వేదాల్లో ఉన్న కోర్ ఏమిటన్నది మనకు అర్థమవుతుంది నిత్యం రుద్రాధ్యయనం చేసేటప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతూ ఉండేది నాలో నా ప్రవర్తనలో సిచ్యువేషన్స్ని కానీ విషయాలని కానీ చూసి అర్థం చేసుకునే విధానంలో కూడా చాలా పరివర్తన ఏర్పడింది ఒక ఉపాధి ఇన్వర్డ్గా వెళ్ళడానికి ఒక ఉపాధి కూడా కలిగింది రుద్రం ద్వారా మనకి సనాతన ధర్మంలో మానస పూజకి చాలా ప్రాశస్త్యం కానీ మానస పూజ చేయాలి అంటే ముందు బాహ్య పూజ ఎలా చేయాలో తెలియాలి ఈ రెండిటికి అంటే మానస పూజకి బాహ్య పూజకి కూడా తోడ్పడేది శ్రీ రుద్రం నారుద్రో రుద్రమర్చయే అన్నది వేదవాక్యం అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు అర్చించరాదు అని
కాయికంగా మానసికంగా భగవత్ తత్వంతో ఐక్యం అవడానికి రుద్రం మనందరికీ ఒక రాయల్ పాత్ దాన్ని ఆశ్రయిస్తే కేవలం భక్తి మార్గంలోనో కేవలం ఆధ్యాత్మిక మార్గంలోనో కర్మ మార్గంలోనో లేకపోతే జ్ఞాన మార్గంలోనో కాకుండా ఒక టోటల్ దీంట్లో మనం భగవత్ తత్వంలో మనం ఐక్యం అవడానికి అది వీలవుతుంది బాహ్యంగా రుద్ర పూజ చేసినప్పుడు అంటే రుద్రాభిషేకాలు ఏకాదశ రుద్రపారాయణ ఇట్లాంటివి చేసినప్పుడు రుద్రం ఒక కర్మయజ్ఞం అందరూ బాగుండాలి లోకం సుభిక్షంగా ఉండాలి అని చేసినప్పుడు అది ఒక ఆధ్యాత్మ యజ్ఞం రుద్రత్వం అర్థం చేసుకుని ఆచరించి అనుభవించినప్పుడు అది ఒక జ్ఞాన యజ్ఞం మొత్తం మీద రుద్రం ఒక మహాయజ్ఞం ఆ యజ్ఞాన్ని ఆ యజ్ఞ ఫలితాన్ని కూడా చమకంలో యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని మనం చదివినప్పుడు యజ్ఞపురుషుడికి సమర్పించేస్తున్నాం అది రుద్రం యొక్క బ్యూటీ అంటే మనం ఫలాపేక్షతో చేసినది కూడా మనం స్వామికి సమర్పించేస్తున్నాం రుద్రం ద్వారా తెలిసో తెలియకో ఇట్లాంటి రుద్రాన్ని నిత్యాధ్యయనం చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతే ఈ శ్రీరుద్ర విభూతి అన్న పుస్తకం ఒక సాధకుడు తనని తాను తెలుసుకోవడానికి తనని తాను పొందడానికి ఎలా రుద్రం సహాయపడుతుంది అన్నదే రుద్ర విభూతి పుస్తకం యొక్క సారం ఈ పుస్తకం రాయడానికి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకుని నా చేత ఈ మహత్ కార్యాన్ని చేయించిన భగవాన్ బాబా వారికి నా హృత్పూర్వక ప్రణామములు ఎంత చెప్పినా తక్కువే ప్రారంభ దశ నుంచి ఈ పుస్తకాన్ని షేప్ చేసి అడుగడుగునా మార్గదర్శనం చేసి నాకు నాపై చాలా జ్ఞానామృతాన్ని చిలకరించిన శ్రీ విఎస్ఆర్ మూర్తి అంకిల్కి నేను సదా కృతజ్ఞుణ్ణి ఈ పుస్తకం రాయమని ప్రోత్సహించి మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి ఇక్కడ వెనకాల దాక్కుంటున్న మా వంశీకి స్పెషల్గా థ్యాంక్స్ నేను ఇలా తెలుగులో మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారకులు తెలుగు పాఠాల ద్వారా ఎన్నో విలువల్ని నాకు నేర్పించి ఇక్కడ నిలబెట్టి ఈ సభలోనే ఆసీనులై ఉన్న మా హరిప్రియ టీచర్కి వర్చువల్గా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ సంతోషిస్తున్న మా తల్లిదండ్రులకి వందనాలు సమర్పించుకుంటూ సాయిరాం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని స్వామి చేత స్వయంగా బిరుదాంగితులైన సాయిరాం హప్సిగూడ కన్వీనర్ గారైన శ్రీ ఫణిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు శతసహస్ర వందనాలు అర్పించుకుంటూ ఇక్కడ విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరాం అండి భగవంతుడి అనుగ్రహంతోనే ఏ కార్యక్రమమైన స్వామి నా అనుజ్ఞ లేనిదే ఏదీ జరగదంటారు ఇవాళ ఈ కార్యక్రమం ఇలా జరగడానికి కారణం కూడా స్వామి ఆజ్ఞతోనే జరుగుతోందని భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి పుస్తకానికి ఈ రచనలో కూడా నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు నా పేరు ఎప్పుడైతే వీళ్ళు మీరు కూడా రావాలి అన్నప్పుడు నేను మన ఆదివారం పుట్టపడి తెలియనప్పుడు స్వామిని ఇదే ప్రేరణ ఐ యూజ్ యూ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ అంటారు స్వామి ప్రతి విషయంలోనూ మనకి తెలియకుండానే స్వామి చేపించేస్తూ ఉంటారు అట్లానే ఇవాళ ఇక్కడికి రావడం కూడా జరిగింది స్వామి ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఆన్ మై డిజైర్ ఇట్ విల్ హ్యాపెన్స్ అంటారు ఆయన కోరిక మేరకు ఏం జరుగుతుందో అది జరుగుతుంది రుద్రపారాయణకి సంబంధించి స్వామి చెప్పింది రుద్రం చదివితే భద్రం బాగు బంగారు అని స్వామి చెప్పారు దాన్ని మన బంగారు కూడా రుద్ర విభూతి అని రాశాడు
ఈ విభూతి మనం అందరం ప్రతిసారి ఏమి ఇబ్బందులు కలిగించినా ఆ సాయీశ్వరుని వేడుకుంటూ మన విభూతి పెట్టుకుంటూ ఉంటాం ఆ విభూతిలో కూడా స్వామి మన సదా రక్షించాలని కోరుకుంటూ ఉంటాం అట్లాంటి రక్ష అది చదివితే మీకు వస్తుంది బంగారు అన్నదానికి స్వామి ఇంకో ఉదాహరణగా మీకు ఇంక ఈజీగా అర్థమవుతుందిరా బాబు అని చెప్పి స్వాయి రుద్ర విభూతి అని చెప్పి ఇది కూడా మనకు అనుగ్రహించారు ఒక రకంగా స్వామి వారు దీనివల్ల ప్రతి ఒక్క సాధకుడు కూడా తన ఒక అనుభూతిని అనుభవాన్ని చేసే సాధనలో పెరుగుతూ రావచ్చు పెరుగుతున్న దాన్ని మనం కూడా అనుభవించవచ్చు అట్లాంటి అనుభూతి ప్రతి ఒక్కళ్ళకి చదివిన వాళ్ళకి కలుగుతుందని ఆశిస్తూ భగవాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సాయిరా క్షమించండి విఎస్ఆర్ మూర్తి గారు క్షమాపణలు కోరుతూ స్వామికి అసలైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని స్వామి చేత స్వయంగా బిరుదాంకితులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి గురించి చెప్పడం అంటే సూర్యుడి ముందు దివిటీ పెట్టడం లాంటిదే వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు వినని సాయి భక్తులు ఎవరైనా ఉంటారని నేను అనుకోను 1962 నుంచి స్వామి వారికి భక్తులుగా ఉన్నారు శంకర భగవత్పాదులు రమణ మహర్షి జిల్లేలమూడి అమ్మ వంటి ఎందరో మహనీయ గురువుల సందేశాలను ఆకలింపు చేసుకుని నిత్య జీవితానికి అన్వయించేలా అనేక ఉదాహరణలతో మనందరికీ అర్థమయ్యేలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు శ్రీ విఎస్ఆర్ గారు విఎస్ఆర్ మూర్తి గారు ఇంతవరకు 30 పుస్తకాల వరకు రాశారు ఇంకా ఎన్నో పుస్తకాలు వారి నుండి వెలువడునున్నాయి మూర్తి గారు వృత్తిపరంగా ఆయిల్ టెక్నాలజీస్ లో తమ విధులను నిర్వర్తించారు సాధారణంగా మూర్తి గారు మన స్వామి గురించి చేసే ప్రసంగాల్లో ప్రారంభించే ముందు ఒకే పద్యాన్ని పఠించే సాంప్రదాయం పాటిస్తారు ఆ పద్యం అత్యంత రమణీయంగా ఉంటుంది సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం అంటూ ఆ పద్యం మొదలెట్టగానే మనందరం అసంకల్పితంగా వారి ప్రసంగంలో లీనమైపోతాం మరి ఆ మహత్యం ఆ పద్యంలో ఉందో వారి ప్రసంగంలో ఉందో మరి మన స్వామికే తెలియాలి శ్రీ రుద్ర విభూతి పుస్తకం గురించి మనందరికీ వివరించవలసిందిగా శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని సవినయంగా కోరుతున్నాను సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం దుర్యాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు మహత్పూర్ణమైనటువంటి రోజు మహాశివరాత్రి కైలాసంలో శివుడు లాస్యమాడే వేళ ప్రణయాత్మకమైన భావాంచితమైన దివ్య సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ శివపార్వతులు ఏకమై అర్ధనారీశ్వర తత్వంతో ఈ జగత్తుతో తమ హృదయాన్ని అనుసంధానం చేసి జగత్తుకి భద్రముద్రాంకితమైనటువంటి భావనా స్థితిని అనుగ్రహించేటువంటి మహాసన్మంగళ వేళ ఇది ప్రదోషకాలం గోధూళి దాటిన కాలం లాస్యం ఆడేటువంటి అంటే పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో నెమ్మదిగా నర్తిస్తూ ఈ ప్రపంచంలో మనందరం జీవులు 84 లక్షల జీవరాశులు తమ తమ కార్యకలాపాలలో తమ ఎందున్నటువంటి ఇచ్ఛా క్రియా జ్ఞాన అనబడేటువంటి 3 శక్తులని ఖర్చు పెట్టినంత గ్రహించి
మళ్ళీ రేపు గడవటానికి ఏం చేయాలి అని ఒక విశేషమైనటువంటి భావనతో లాస్యమాడేటువంటి వేళ ఈ గ్రంథావిష్కరణ జరగటం చాలా ఈశ్వరానుగ్రహంగా భావిస్తూ ఇది కేవలము శ్రీరుద్ర విభూతి మాత్రమే కాదని ఇది శ్రీ సత్యసాయి విభూతిగా నేను భావన చేస్తూ స్వామి మనందరికీ ఆ విభూతిని గ్రంథ రూపంలో అందిస్తున్నారు అయితే ఈ సందర్భం గ్రంథాన్ని సమీక్షించే విషయం కాదు అలాగే ఆ గ్రంథం లోపల ఏమున్నదో అంతా చెప్పేసుకుంటే ఈ ఆ పుస్తకం మనం చదవక్కర్లేదు అంతే కదా కానీ శివ శక్తుల యొక్క మూలాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని ఈ శివ తత్వాన్ని గనక జాగృతగా గమనించినట్లయితే 30 ముక్కోటి దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులుగా మనం భావన చేస్తాం అందులో ఈవేళ శివ తత్వాన్ని మనం అర్థం చేసుకుందాం ఒకటి బ్రహ్మకి అవతారాలు లేవు ప్రత్యేకంగా అవతారమిత్తి ఇంతవరకు రాలేదు ఇకపై రాడు విష్ణువుకి అవతారాలు తప్పవు 22 అవతారాలు ఉంటే దానిలో 21 అవతారాలు ఆయన పూర్తి చేసుకున్నాడు సనక సనందనాదులతో మొదలుపెట్టి ప్రధానంగా దశావతారాలలో రామకృష్ణ అవతారాలను మనం పూర్ణావతారాలుగా గ్రహిస్తాం ఇక 417,000 సంవత్సరాల తర్వాత కలియుగాంతం అవుతుంది గనక అప్పుడు కల్కిగా వస్తాడు అని పురాణం మనకు చెప్తున్నది కాబట్టి 21 అవతారాలు అయిపోయినాయి విష్ణుమూర్తికి కూడా ఇప్పుడు అవతారం ఎత్తే అవకాశం లేదు ఇక శివుడు ఆయన అన్నడు పూర్ణావతారంగా రానే లేదు మరి ఎప్పుడు వచ్చాడు ఈయన రుద్రాంశలో ఉన్నాడు ఈయన శివుడు అని అంటూ ఉంటారే మరి ఎట్లా అని అంటే శ్రీ మహావిష్ణువు ఈ జగత్తులోకి వచ్చి సృష్టింపబడిన ఈ జగత్తుని మరమ్మత్తు చేయటంలో అప్పుడప్పుడు తడబడ్డ వేళ అప్పుడప్పుడు ఒక శక్తి బయట నుంచి కావలసి వచ్చినటువంటి వేళ శివుడు ఒక అవతారం ఎత్తి మనం చెప్తామే చాలా తాత్కాలిక అంశావతారంగా వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క మహా జగత్ కళ్యాణకారకమైన కార్యక్రమంలో తన పాత్రను తాను నిర్వర్తించి మళ్ళీ వెనక్కి కైలాసంలో ఉంటాడు అని పురాణాలు మనకి స్పష్టంగా చెప్తున్నాయి అయితే బ్రహ్మని కాసేపు పక్కన పెడదా ఆయనకి అవతారము లేదు ఆయన ఎలా ఉంటారో మనకు పూర్తిగా తెలియదు కానీ విష్ణువు ఎలా ఉంటాడో మనకు తెలుసు రాముడిలా ఉంటాడు కృష్ణుడిలా ఉంటాడు ఈ దశావతారాల నిండా శ్రీ మహావిష్ణువు యొక్క అవతార క్రమము ఆయన సౌందర్యము ఆయన శక్తి ఆయన ధీశక్తి ఆయన ప్రజ్ఞ ఆయన దివ్యత్వము ఆయన అనుగ్రహము అన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే అవతారమే లేనటువంటి శివుడు మాత్రం నిరాకారుడు సాకారుడు కూడా ఇది విచిత్రం సాకారంగా చూస్తే ఒక రకంగా కనిపిస్తాడు ఇందాక చెప్పిన అర్ధనారీశ్వర తత్వంలో చక్కగా నందివాహనుడై అమ్మవారు పక్కన పరివేష్టించి ఉండగా ఆమెను తన వామభాగం చేసుకొని మనకు అదంతా తెలుసు అంటే సగుణంగా స్వభావంగా రూపంగా కనిపిస్తాడు శివుడు అదే జగత్తులోకి వచ్చేసరికి లింగరూపుడై కనిపిస్తాడు కాబట్టి నిరాకారుడు ఆయనే సాకారుడు ఆయనే విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రాస్తూ మహేశ్వరోపాసన చేసి ఓ రెండు పద్యాలు ఈశ్వరుని గురించి రాశారు శ్రీమంజూషిక భక్తరక్షణ కళాశ్రీచుంచువు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్ర మేఖల కటాక్షీభూత నిహార రుక్ శ్రీమంతం వైపుల్చు వెలుగునొకడే సేవింతు విశ్వేశ్వర వెలుగుగా చూస్తున్నాను ఎలా చూస్తున్నానంటే శ్రీమంజూషిక శ్రీ అంటే జ్ఞానం ఆ జ్ఞానం అనేటువంటి ఒక పెట్టె దానిలో నుంచి వస్తున్నటువంటి ఈ అనంతమైనటువంటి భావ తరంగాల అన్నింటినీ ఒడిసిపెట్టి మోక్ష సామ్రాజ్యం వైపు నన్ను తీసుకువెడుతున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నేను భావిస్తున్నాను సేవ అంటే భావన అని అర్థం
ఈశ్వరుణ్ణి సగుణోపాసనగా నేను భావించట్లే భావించలేను నిర్గుణంగా నేను ఉపాసన చేస్తున్నా మరి నిరాకారుడు అంటున్నారే ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన ఏం చేయాలి నిరాకారంగా అంటే కైలాసాచల సానువాసము ఋషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రలయాచల కన్యకాకుచతటి పర్యంక నిద్రాగతంబు ఆలోలాగ్రజటావని ఘటిత నాకౌకసరిత్వంబు దేహాలంకారిత లేలిహానము వెలుగర్చింతు విశ్వేశ్వర కైలాసము శివుడు పార్వతి నంది భృంగి వ్యాఘ్రపాదుడు తదాదిగాగల ప్రమథగణాల అందరూ పరివేష్టితమైనటువంటి శివస్వరూపాన్ని నేను అర్చన చేస్తున్నా ఇది ఏమీ లేనటువంటి నిరాకార స్వరూపంగా నిరాకార తత్వంగా ఉన్న వారిని అదే ఈశ్వరుణ్ణి నేను భావన చేస్తున్నా ఇది శివుడి యొక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వము ఒకవైపైతే సగుణ స్వభావ స్వరూప రూపాంచితమైనటువంటి శివత్వము ఒకవైపు రెండు వైపుల రెండు పార్శ్వాల మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక రెండవది శ్రీరాముడు మనకు తెలుసు అండ్ రాముడే మనం శ్రీరాముడు అంటాం కృష్ణుడే శ్రీకృష్ణుడు అంటాం మరి అలాగే శివుడు కానీ శ్రీ శివుడు అన్నాం ఇది కదా విచిత్రం మరి ఆయన కూడా శ్రీ ఆయనకి ఏం తక్కువైందని మనం అంటే శ్రీ అంటే లక్ష్మి శ్రీ అంటే సరస్వతి శ్రీ అంటే సాలెపురుగు శ్రీ అంటే హలాహలం ఈ నాలుగింట్లలో లక్ష్మీ సరస్వతులని పక్కన పెడితే ఈయన ఏం చేశారయ్యా అంటే ఆ హలాహలాన్ని కంఠగతంగా నిలబెట్టుకున్నాడు కనుక ఆయన శ్రీకంఠుడు శితికంఠుడు అయినాడు కనుక ఆయన శ్రీ నుంచి ప్రత్యేకంగా లేడు తనలో భాగం చేసుకోగలిగాడు వీళ్ళందరికీ లక్ష్మీదేవేమో పాదాల దగ్గర ఉంది సరస్వతీదేవేమో పక్కన పద్మంలో కూర్చొని వీణ వాయిస్తున్నది వాళ్ళిద్దరూ సపరేట్గా కనిపిస్తున్నారు అర్ధనారీశ్వర తత్వంలో ఒక పూర్ణమైనటువంటి భావనా స్థితిలో మనకు ఆవిష్కరింపబడిన పరదైవతం ఎవరు అంటే శివుడు శివుడే శివ అనేటువంటి దానిలో మంగళాత్మకమైన ధ్వని ఉన్నది శివ అంటే మంగళము అనర్థం శివం అంటే మంగళాన్ని అనుగ్రహించేది అని ఆ మంగళప్రదమైన సర్వమంగళాదేవితో కూడి ఉన్నటువంటి ఆ శివుడు అనేకమైనటువంటి రీతులలో ఆయనకి 32 ఆస్పెక్ట్స్ ఉన్నాయి 32 అంశాలు ఉన్నాయి ఒక శివుడిలో అందులో ఒక అంశము సత్య అందుకనే సత్యసాయి భగవానుణ్ణి మనం రుద్రస్వరూపంగా ఈశ్వరుడుగా ఎలా భావన చేయాలంటే ఆయన ఎవరో అన్నారు గనక నే కూడా అనకూడదు మరి ఆయన అవునా కాదా అంటే ఆ పేరులోనే ఆ సత్య అనేటువంటి ఆ పేరే అర్ధనారీశ్వర తత్వంలో ఏర్పడిన ఇమిడి ఉన్నటువంటి మహేశ్వర తత్వం అది కనుక స్వామి సాయీశ్వరుడు అయినా సహాయిగా ఉన్నాడు ఇది రెండవ అంశం ఇక మూడవది ఆయన్ని మనం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి అవన్నీ దాటి 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 అవన్నీ ఎలా చేయాలో మనకు తెలిసి ఇప్పటికే అలవాటు అయిపోయింది ఎంత మెకానికల్గా మనం చేయగలుగుతామో మనకి స్పష్టంగా తెలుసు కదా అలా కాకుండా దీనిని దాటి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అది విశేషం ఏది నిరాకారంగా జంగమంగా స్థావర జంగమంగా జడాత్మకంగా కనిపిస్తున్నదో దేనికి అలంకార ప్రియత్వం లేదో దేనికి ఆడంబరం లేదో దేనికి ఆభరణాలు లేవో అన్నీ కూడా వదిలిపెట్టి నిరలంకారమైనటువంటి నిరపేక్షానుభూతితో కేవలము అవ్యాజమైనటువంటి కరుణా ప్రవాహాన్ని ఈ ప్రపంచానికి అందించే దిశగా వచ్చినటువంటి శివుడు లింగాకృతి లింగాకృతి అంటే ఆ లింగము అనగానే ఏమిటి మనకి శివలింగం ఒకటి గుర్తొస్తుంది అది కానీ వేదం దానిని చాలా స్పష్టంగా మనకి చెప్పింది లిమయతే గమయతే ఇతి లింగః అన్నది అంటే లీ లిమ్ గమ్ కాబట్టి ఆ రెండింటిలో రెండు బీజాక్షరాలు ఉన్నాయి గమ్ అంటే మన గమనం మన నడత మన నైర్మల్యం మన నిష్ట మనకున్న శ్రద్ధ మన భక్తి మన జ్ఞానం విశేష జ్ఞానం పరిజ్ఞానం శాస్త్రజ్ఞానం ఎన్ని రకాలుగా ఉండవలనో ఇవన్నీ కూడా కలిపి
దాని ద్వారా మన జీవన గమనంలో మనల్ని చక్కగా నడిపిస్తూ ఎక్కడో ఒక చోట ప్రారంభించి ఎక్కడో ఒక చోట లయాత్మకం చేసేటువంటి అంటే ఫ్రమ్ మదర్స్ వూమ్ టు టూంబ్ మన జీవితం అంతే కదా తల్లి గర్భాలయం నుంచి సమాధి స్థితి వరకు కసేపు ఉంటాం ఇక్కడ ఈ ప్లానెట్ ఎర్త్ మీద కాబట్టి నడిపిస్తూ నడిపిస్తూ ఏం చేస్తాడంటే ఆ గమయతే నుంచి లిమయతే చేస్తాడు లిమయతే అంటే లీయతే అని కూడా అర్థం లీనం చేస్తాడు దేనిలో నీవు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టేటువంటి వాడు ఎవరు అంటే శివుడు కాబట్టి ఈ లింగాన్ని మనం ఎలా అభిషేకించాలి ఎలా అర్థం చేసుకోవాలి దానికై శివుడిని జటాజూటంలోనే దివిజ గంగ తెల్లగా చల్లగా మెల్లగా నిలకడగా నిశ్చలంగా నిస్తంద్ర మందరంగా హాయిగా ప్రసన్నంగా ఉంటే మళ్ళీ ఆయన నెత్తిన ఒక చెంబు నీళ్ళు ఎందుకు పోయాలి కదా ఆయనే చల్లదనంలో ఉన్నాడు పైగా కైలాసమే చల్లదనం చంద్రుడు చల్లదనం ఇక ఉన్నదంతా ఎందుకని మనం అభిషేకం చేస్తామంటే ఈ సమస్తమైనటువంటి 14 భువన భాండాలలో ఉన్నటువంటి జీవరాశుల యొక్క ప్రాణాలు నిలబడటానికి వాయు ప్రసరణం సమంగా సక్రమంగా జరగటానికి గరళాన్ని కంఠగతం చేసుకున్నాడు గనక దానికి ఉపశమనంగా మనం పైన టోకెన్గా కాస్త నీళ్లు పోస్తాం దాని అర్థం నిజానికి అంతే ఇక దాని మీద మూడు ఆకులతో కూడిన ఒక రెమ్మ పెడతాం మనకు తెలుసు అదేంటో ఎందుకు ఒక ఆకు ఏకమైన ఒక ఆకు పెట్టొచ్చు కదా అంటే మనలో ఉన్నటువంటి సత్వ రజస్ తమో గుణాలు మూడు పరమేశ్వరుడికి సమర్పించి రజో తమో గుణాలు రెండు పోగొట్టి నీవలే సత్వగుణంలోకి నన్ను నడిపించు అని అడగటం కోసం చేస్తాం ఆ తర్వాత ఆయనకి మనం కూడా విభూతి రాస్తాం అప్పుడప్పుడు రాసి విభూతి అభిషేకం కూడా చేస్తాం అంటే కడగా నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు జీవించినా దేహం ఒక రోజున నేను వదిలిపెట్టవలసిందే ఆ సమయం ఆసన్నమైనప్పుడు అది సంభవించినప్పుడు నేను నీ యొక్క శరీరంలో ఒక అణువుగా నేను కూడా మిగలాలి అని ఆశిస్తూ ఆ అభిషేకం విభూతి అభిషేకం అందుకని చేయాలి ఇది ఒక అంతరార్థం విశేషార్థాలు వాచ్యార్థాలు మన పుస్తకాల నిండా ఉన్నాయి ఈ విశేషమైనటువంటి అంతరార్థం ఎందుకు అంటే శివుడు చూడండి సర్వశక్తిమంతుడు ఆయన ఒక్కడే శక్తిమంతుడు కాదు ఆయన వామభాగం అంతా కూడా సర్వమంగళాదేవి ఆవిడ పేరు నిజానికి మన ఊరికినే గౌరీ అంటాం గౌర వర్ణంలో చక్కగా తెల్లటి రంగులో ఉంటుంది గనక గౌరీ అని పేరు పెట్టుకున్నాం పర్వతరాజ పుత్రిక కాబట్టి పార్వతి అని పిలిచాం మరి అసలు ఆమె ఎవరంటే సర్వమంగళాదేవి సమస్తమైనటువంటి మంగళమైనటువంటి భావనలకు కార్యకలాపాలకు మూలమైనటువంటి ఆది పరాశక్తియే పరమేశ్వరుడి యొక్క వామభాగం కాబట్టి ఈ మంగళ స్వరూపిణి అయినటువంటి స్త్రీమూర్తిగా అమ్మవారు మంగళ కాహళి నిరంతరము వినిపించేటువంటి నిత్యము ఓంకార ఉపాసనా భావనతో నిలకడ చెందినటువంటి ఈశ్వరుడు అంటే ఆయన శివుడు శివము మంగళము రెండు కలిసి ఒక చోట ఉన్నాయి గనక వారి దర్శనము స్పర్శనము సంభాషణము వారి తలపులు వారి గురించిన విచారణ ఇదంతా కూడా ఉదాత్తమైనటువంటి పరమేశ్వర భావనకి దారితీస్తుంది గనక మనము ఆ లింగాకృతిని అట్లా చూడాలి లింగములో అమ్మ లేదు కదా బొమ్మలో ఉన్నది తప్ప ఇక్కడ కనపట్టలేదే అంటే చైతన్యం లేని అణువు లేదు ఈ ప్రపంచంలో ప్రతి అణువులో చైతన్యం ఉంది ఇవాళ సైన్స్ అదే చెప్తున్నది మనం కూడా అదే చెప్తున్నాం అంటే ఇంట్రామాలిక్యులర్ స్పేసెస్ అండ్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ అని అణువుకి అణువుకి మధ్య ఏ శూన్య స్థితి ఉన్నదో ఆ శూన్య స్థితిలో ఏది దాగి ఉన్నదంటే శివశక్తి ఆత్మకమైనటువంటి అర్ధనారీశ్వర తత్వము దాని యందు దాగి ఉన్నది ఇది మనం గ్రహించాలి తర్వాత సరే నమకం చేయాలి చమకం చేయాలి నమకము చేసేది కాదు చమకము చేసేది కాదు నమకము కూడా అనేదే చమకము కూడా అనేదే ఈ రెండు నమకము అంటే వెళ్ళి ప్రార్థన చేయటం ముందు వెళ్ళగానే ముందు నమస్కారం చేయాలి చమకము అంటే నమస్కారం చేసి ఊరికే కూర్చోం కదా ఏదో కావాలి అడగాలి ఆ అడగటం చమకం ప్రార్థించటం నమకం ఈ రెండు అయిన తర్వాత అనుగ్రహం ఆయనది అంతే కాబట్టి
అడగాలి పొందాలి ఏమి పొందాలి నాకు ఏది కావాలో దేని వలన నాకు ఆత్మోన్నతి కలుగుతుందో దేని వలన నేను మానవుడిగా జీవించగలుగుతానో ఏది చదివినందు వలన ఏది విన్నందు వలన దేనిని అనుభవించినందు వలన నేను నాలో ఉన్న మాధవత్వాన్ని నాలో ఉన్నటువంటి ఆత్మను నేను ఎలా ఎరుగుతానో అటువంటి దివ్య విభూతిని అనుగ్రహించమని అడగటమే నమక చమకం దానిలో కామ్య సిద్ధులు ఉన్నాయి మళ్ళీ మామూలు మనం రోజు అడిగేవన్నీ ఉంటాయి ఆ రోజు అడిగేవి కన్ను మూసేదాకా ఉంటాయి కన్ను మూసేలోగా ఒక్కసారైనా ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వు అని గనక ఈశ్వరుణ్ణి అడగకపోతే ఆయనకి మాత్రం ఏం పని ఉద్యోగం ఇస్తాడు సంపద ఇస్తాడు సౌందర్యం ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఒక్క ఆత్మ జ్ఞానం తప్ప నమక చమక సహితమైనటువంటి ఒక న్యాసము ద్వారా కరచరణాది అవయవాల ద్వారా ఈశ్వరోపాసన చేసినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అణువుని కూడా పరమేశ్వర భావనతో మనం అనుసంధానం చేసేటువంటి ఒక పరమాద్భుత ప్రక్రియ అది అది కేవలం మెకానికల్ గా చేసేది కాదు అంతే అంతే కాదు ఈ రుద్రుడు వేరు శివుడు వేరు మహేశ్వరుడు వేరు సర్వేశ్వరుడు వేరు సదాశివుడు అసలే వేరు వీళ్ళంతా ఒకటే అనుకుంటున్నామే అప్పుడప్పుడు భజనలో అన్నీ వస్తుంటాయి కదా అనుకుంటాం ఈ రుద్రుడు ఒక అంశగా మన ఎందున్నాడే తప్ప రుద్రుడు శివుడు కాదు రుద్రము అంటే కేవలము శివుడి యొక్క పూర్ణత్వం కాదు ఎవరైతే ఇంద్రియాలను జయిస్తారో వాడు ఇంద్ర పదవిని పొందగలుగుతాడు ఇంద్రియాలకు లోబడి ఉంటే వాడు ఇంద్రుడై ఉంటాడంటే వాడు ఇంద్ర పదవి వచ్చినా ఇంకేదో మహేంద్ర పదవి కావాలి అంటుంటాడు మళ్ళాగా అన్నమాట ఇక్కడ ఎవరైతే ఇంద్రియాలను జయించి జయించిన ప్రకారం జీవిస్తాడో వాడు రుద్రుడు అవుతున్నాడు ఆ శివుణ్ణి మనం నమక చమకాలతో ఏమడగాలంటే ఇదిగో ఇలా వచ్చాను ఇంజనీర్నైనాను డాక్టర్నైనాను ఐటీ అయినాను ఇంకైనాను అదైనాను అన్ని అయిపోయింది కానీ నేను నువ్వెప్పుడవుతాను నిన్ను వేరే దూరంగా పెట్టేసి నువ్వు వేరుగును గొప్పవాడివి మంచివాడివి మహాత్ముడివి నేనేదో ఇలా ఉన్నాను అనుకోవద్దన్నది వేదం తెలుసా అందుకే స్వామి ఇవాళ భాషలో సంస్కృతంలో చెప్తే మనకు అర్థం కాదు గనక ఒక్కటి గుర్తుపెట్టుకోండి యు ఆర్ మీ ఐ ఆమ్ యు అన్నారు స్వామి ఏం తేడా లేదు నేనెవరో నాకు తెలుసు మీరెవరో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రయత్నము అంటే సాధన చేయండి కాబట్టి ఈ నమక చమక సహితమైనటువంటి రుద్రపారాయణము రుద్రార్చన రుద్ర పూజ అంటారు కర్ణాటక దేశంలో మనం రుద్ర పూజ అనే పదం వాడం కనుక ఈ రుద్ర పూజ ఎవరు ఎవరికి చేస్తున్నారు అని ఒక సుబ్బారావు గారు ఒక అప్పారావు గారు కూర్చొని ఒక విగ్రహానికి చేస్తున్నారంటే కాదు మన యందే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు వాటిని నడిపించేటువంటి ఒక మనస్సు 5+5+1 11 రుద్రులు మన యందున్నారు ఈ ఈ 11 రుద్రుల అంశాలను మనం తీసుకొని ఈశ్వరుణ్ణి తండ్రి నా నాలుక మంచి పదాలు పడికేట్టుగా అనుగ్రహించు నా కళ్ళు మంచిని చూసేట్టుగా అనుగ్రహించు నా చెవులు చక్కగా భగవన్నామ సంకీర్తన వినేట్లుగా చెయ్యి అని అడుగుతూ ఉంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అంతా కూడా ఒక సంపూర్ణమైన శివత్వాన్ని శివతత్వాన్ని కూడా పొంది మనకి రుద్రుడికి ఒక అభేద అద్వయ రమణీయ మనోజ్ఞ భావనా భూమిక మన ఎందు ఏర్పడుతుంది అప్పుడు మనకి రుద్రుడు అంటే భయం పోతుంది అప్పటి వరకు మనకి భక్తి పాలు తక్కువ ఉంటుంది భయం ఎక్కువ ఎందుకంటే ఎడమ చేత్తో నీళ్లు పోస్తే ఆ చెయ్యి ఏమన్నా అయిపోతుందేమో కుడి చేత్తో కనుకే చేస్తే ఇంకేదన్నా వస్తుందేమో ఏది రాదు ఇక్కడ చాలా రేషనల్గా మనం శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి పూజాధికాలు విధి విధానాలు ఎందుకు చెప్పారంటే ఒక డిసిప్లిన్ కోసం చెప్పారు ఒక ఫిజికల్ స్టేట్లో దాన్ని అర్థం చేసుకోవాలి మెటాఫిజికల్ స్టేట్లో విచారణ చేయాలి స్పిరిచువల్ స్టేట్లో అనుభూతిని పొందాలి ఫిజికల్ స్టేట్లో అనుభూతి ఉండదు అనుభవాలు బోలుడు ఉంటాయి మిరకిల్స్ స్వామి గురించి చెప్తుంటాం కదా కొన్ని వేలు వందలు లక్షలు అదంతా ఫిజికల్ స్టేట్ బట్ నువ్వు స్వామిని నిజంగా అనుభవించావా మానసికంగా అంతరంగికంగా హృదయంగమంగా స్థిరంగా స్థిమితంగా నిశ్చలంగా నిర్మలంగా నికామంగా నిరంజనంగా నికేతనంగా ఒక్క క్షణకాలమైన అనుభవించావంటే దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ స్టేట్
మనంతా చాలా ఆధ్యాత్మంలో ఉన్నామని అనుకుంటూ ఉంటాం, చాలా పొరపాటు పెడతాం. ఆధ్యాత్మ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కనుక ఈ ఏకాదశి రుద్రుడు వీటి ద్వారా మనల్ని మనం మళ్ళీ పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ ఉన్నాం. ఇది ఒకటి. ఇది శివతత్వానికి చెందిన కొంత విశేషం. ఇక శివ కుటుంబాన్ని గురించి ఒక క్షణం విచారణ చేద్దాం. మనకున్నట్లే ఆయనకు కూడా కుటుంబం ఉంది, మనకున్నట్లే ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, మనకున్నట్లే ఆయనకు వాహనాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. అన్నీ రోజు వేదం అక్కడ వినపడుతుంది. నంది భృంగి కైవారం చేస్తారు, ప్రమదగణాలు వచ్చి ఆయన మేలు కొలుపుతుంటాయి, వాళ్ళందరితో పాటు ఆయన నాట్యం చేస్తుంటారు, వాళ్ళతో పాటు కలిసి ఉంటారు. మనకేం జరుగుతున్నదో ఇలలో ఏం జరుగుతున్నదో కైలాసంలో కూడా అదే జరుగుతున్నది. అంతేనా అంటే అక్కడ ఉన్నది ఏంటంటే ఒక సమగ్ర సమన్వయమైన సంపూర్ణ విశేష భావన అక్కడ ఉన్నది. అమ్మవారి యొక్క వాహనము సింహమై పరమేశ్వరుడి యొక్క వాహనము నంది అయినప్పుడు లోకరీతిలో ఈ పులి ఆ నందిని తినాలి, ఎద్దుని తినాలి, కానీ అక్కడ తిందు. కార్తికేయుడి యొక్క వాహనం నెమలి అయితే ఆయన తండ్రి ఈశ్వరుడి ఒంటి నిండా పాడుకుతున్నవి పాములు. నాగాభరణాన్ని పాడతాం కదా, కానీ ఈ పాము ఎప్పుడు కూడా ఈ నెమలి ఆ పామును తినే ప్రయత్నం చేయరు. అలాగే గణేశుడి వాహనం ఎలుక ఉన్నది, దానిని ఆ పాము ఎప్పుడు ముట్టుకునే ప్రయత్నం చేయదు. అంటే పరస్పర విరుద్ధంగా ఈ ప్రకృతిలో, ఈ అనాత్మలో, ఈ ప్రపంచంలో, ఈ పంచభౌతిక దేహంలో జరిగేవన్నీ కూడా అక్కడ ఏమీ జరగవు. కారణం ఏమిటంటే అక్కడ శివుడు నిత్య ధ్యాని, అమ్మవారు నిత్య సంకల్పచారిణి. ఆమె లేకపోతే ఈ ప్రపంచం నడవదు. ఈ ప్రపంచంలో ఈవేళ ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నా, వినగలుగుతున్నా, కనురెప్ప ఎత్తగలిగినా, కనురెప్ప మూయగలిగినా అమ్మవారి యొక్క సంకల్పం గనక శక్తి పనిచేయకపోతే మనం ఏమీ చెయ్యలేము. అక్కడ ఏదో గురికే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటే చీమ కుడుతుందేమో లేదో తెలియదు, కానీ కుట్టకుండా చూసేది మాత్రం అమ్మవారు. అది ఒకవేళ చూద్దామన్నా అక్కడ ఆపుతుంది. ఎందుకంటే ఆమె దయగల తల్లి అంటాం కదా తెలుగులో, ఆ దయగల తల్లి వల్ల ఆయనకి చెబుతుంది ఎందుకయ్యా హాయిగా పాడు ఏదో పడుకుంటున్నాడు వెళ్ళి కొడతామేముంటుంది చమత్కారంగా. అంటే శివుడు ఆలోచన, అమ్మవారు ఆచరణ. ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన ఈ ప్రపంచంలో అది అసమగ్రం, అసంపూర్ణం, అది వ్యర్థం. సదాలోచన చేయాలి, సత్కర్మ చేయాలి, ఈ రెండూ జగద్ధితం కావాలి, జగత్తు కోసం చేయాలి. వీటన్నింటితో పాటుగా ఈవేళ ముందుగా శివరాత్రి కదా, పైగా మహాశివరాత్రి. మహా అనేది ఓన్లీ అడ్జెక్టివ్, అంటే మన ఊరికి ఒక అట్రిబ్యూషన్, దాన్ని చాలా మ్యాగ్నిఫై చేసి చెప్పుకోవటానికి చాలా గొప్పదని చెప్తున్నాం. మనం అంతా కూడా ప్రపంచంలో ఈ పాశ్చాత్య సంఖ్యాశాస్త్రం ప్రకారం పేర్లు మార్చే వ్యాపారం జరుగుతున్న ఈ రోజుల్లో భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని మనం మర్చిపోయాం. ప్రతి అక్షరానికి ఒక పొటెన్సీ ఉంది, వాటికి మంత్రాలు ఉన్నాయి. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానమే. రామ 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 అని మూడు సార్లు అంటే 1000 సార్లు అన్నట్లే అని ఒక మాట, అంతే కదా ఆ శ్లోకానికి అర్థం. ఎలా అవుతుంది నేను అన్నది 3 సార్లే కదా అంటే, రా అంటే 2, మా అంటే 5, 2×5. ఒకసారి రామ అనగానే 2×5 మన అకౌంట్లో పడిపోయింది. అది మళ్ళీ రామ అన్నాం 10×10 100, మళ్ళీ రామ అన్నాం 100×10 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే సరిపోయింది. ఇట్లాగే ఈ శివరాత్రి అనేది ఎంత అద్భుతమైనటువంటి పదం అంటే, రోజు రాత్రి వస్తుంది కదా, మాస శివరాత్రులు వస్తున్నాయి కదా, కానీ ఈ మహాశివరాత్రే శివరాత్రి. ఎందుకైందంటే సి అంటే 5, వా అంటే 4, రా అంటే మళ్ళీ 2, 5+4+2 11. ఏకాదశం అయిపోయింది, మరి 3 ఏమిటి అని. సత్వరజస్తమ గుణాలు, జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ, సుషుప్తి, త్రికాలములు అంటే ఉదయం, మాధ్యాహ్నికం, సాయంత్రం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏది 3 లోకాలుగా, 3 భావనలుగా మనకు కనిపిస్తూ ఉన్నదో
ఏ శక్తి ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తులుగా మన యందు ఒక ముడి వేసుకొని ఉన్నదో ఇదంతా కూడా కలిపినట్లయితే ఒక పరిపూర్ణత్వం వైపు దారితీస్తుంది గనక ఈ శివతత్వంలో ఈ శివరాత్రి వేళ ప్రధానమైనటువంటిది 16 షోడశ కళలలో ఒక్కొక్క కళని తగ్గించుకుంటూ వచ్చి ఈ రోజు రాత్రి సుమారు 15 కళలతో ఈ రాత్రి శోభిల్లుతూ ఉంటుంది ఈ ఈ రాత్రి దివారాత్రములు కలిపితే ఒక రోజు అవుతున్నది ఈ రాత్రిలో దివా లేదు అంటే పగలు లేదు దివా అని ఎందుకున్నారంటే ఈ దివాకి కారణమైనటువంటి ఒక ఆకరమైన వాడు ఒకడు ఉన్నాడు వాడు సూర్యుడు కనుక దివా ప్లస్ ఆకర దివాకర ఆ సూర్యుడు వస్తాడు గనక పగలంతా ఆయన వస్తాడు గనక ఈ అయ్యా నువ్వు పగలే ఉంటావు మరి రాత్రి అంటే రాకాచంద్రుడు అవుతున్నాడు ఆ రాక అన్న చంద్రుడు అన్న ఒక్కటే గనక పగలంతా జీవుడు అలసిపోయి సొలసిపోయి ఆందోళనాయత్తమైనటువంటి మనస్సుతో సంసార యాత్రలో నడుస్తున్నప్పుడు ఆ ఈశ్వరుడే రాకాసుధాకరుడే చల్లని వెన్నెల మన మీద పరచి స్వాంతన కూర్చి ఇంద్రియాలకు ఒక ఉల్లాసాన్ని తగిన శక్తిని ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని అన్నింటినీ కూడా అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు గనక ఈ రాత్రి శివరాత్రి అవుతున్నది శివరాత్రి అనగానే మళ్ళీ రేపు పొద్దునే డైరీలో రాసుకుంటాం వచ్చే శివరాత్రి కన్నా ఉపవాసం ఉండాలి ఈసారి ఉండలేకపోయానని చెప్తున్నాను అన్నమాట అది ఆయనతో అట్లా చెప్పం ఈసారన్నా ఉంటాం అంటాం అని పాప ఆయన కూడా అలా ఎదురు చూస్తుంటారు ఎప్పుడో ఒక్కరోజన్నా వీడు జాగరణ చేస్తాడు అని జాగరణ అంటే నిద్ర వదుల్చుకొని మేలుకొని ఉండమని కాదు జాగ్రత్తగా ఉండండి అది జాగరూకత అప్రమత్తంగా ఉండండి అటెంటివ్గా ఉండండి మీ ఆలోచనలో గాని భావనలో గాని వేస్తున్న అడుగులో గాని పలుకుతున్న పలుకులో గాని చూస్తున్న దృశ్యం పట్ల గాని ఏ రకమైన వ్యతిరిక్త భావన లేకుండా ఒక పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపులుగా మీరు గనక ఉండగలిగినట్లయితే అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అట్లా ఉండండి అని చెప్పడానికి ఈ జాగరణ మనకి ఏర్పరిచారు ఇక ఉపవాసం బస మీరందరూ ఉపవాసం ఉండే ఉంటారు నేను తప్ప ఎందుకంటే స్వామి ఆజ్ఞను నేను పాటిస్తా ఆయన ఎప్పుడో చిన్నప్పుడే మాట అన్నారు ఎందుకు వచ్చిన ఈ ఫాస్టింగ్ హాయిగా ఫీస్టులో ఉండండి అన్నారు ఫీస్టు అంటే అసలు ఫాస్టింగ్ వద్దు అనగానే అదే ఫీస్టు కదా ఏదో తినొచ్చని పర్మిషన్ ఇచ్చినట్లు దేనికి ఇది పెట్టారు ఈ మహాశివరాత్రి ఈ సమయంలో ఎందుకు వచ్చింది అంటే చూడండి గడచినటువంటి వానాకాలం అయిపోయింది తర్వాత చలికాలం హేమంత ఋతువు అయిపోయింది సంక్రాంతి వచ్చింది ఇన్ని ఋతువులు మూడు ఋతువులు దాటి ఈ శరీరం ఎన్ని తిన్నదో దానికి తెలియదు ఎన్ని తాగిందో దానికి తెలియదు ఎన్ని అనుభవించిందో శరీరానికి తెలియదు మళ్ళీ ఈ రాబోతున్న అంటే రేపు పొద్దున్న నుంచే నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి కాబట్టి ఈవేళ ఒక్క రోజు గనక ఉపవాసం ఉన్నట్లయితే మన శరీరం ఒక ఫిట్నెస్ దానంతట అది వస్తుంది లోపల ఉన్నదంతా కూడా డీటాక్సిఫై అయిపోతుంది కాబట్టి ఈ ఉపవాసం అని చెప్పారు ఇది ఫిజికల్ లెవెల్కి సంబంధించిన ఉపవాసం అసలు ఉపవాసం అంటే ఏంటని ఉప అంటే దగ్గరగా ఎవరికి దగ్గరగా పరమేశ్వర భావనకు దగ్గరగా వసించుటయే ఉపవాసం పరమేశ్వరుడు ఉన్నాడని ఆ పరమేశ్వరుడు ఈ సమస్తమైన చతుర్దశ భవనాలని నడిపిస్తున్నాడని క్రమం తప్పకుండా గ్రహతారకలు గోళాలన్నీ కూడా నడుస్తున్నాయని జీవుడు పుడుతున్నాడని పుట్టిన జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాడని నిరపేక్షంగా శరీరాన్ని వదిలిపెట్టగలుగుతున్నాడని ఒక వైరాగ్య వివేక విభూతి స్థాయిలో జీవుడు సంచారం చేస్తున్నటువంటి వేళ ఈరోజు రాత్రి మనం చేయబోయే పని జాగరణ చేద్దాం అంటే జాగ్రత్తగా ఉందాం ఉపవాసం చేద్దాం పరమేశ్వర భావనకి దగ్గరగా ఉందాం అలాగే ఈ శరీరాన్ని రాబోయేటువంటి మూడు నెలలేనా అంటున్నాం ఎందుకంటే 13 నెలలుగా మనం అదే పనిలో ఉన్నాం కోవిడ్ రావటంతో మరణ భయం ఎలా చుట్టుముట్టింది ప్రపంచాన్ని అంటే మరణాన్ని గురించి ఎవడు భయపడలే ఆ పులి ఏ డోరు తెలుసుకొని వస్తుందో అది తెలియక అల్లాడిపోయినాడు అది రాక తప్పదేమో అనే భావనలో కూడా ఉన్నాడు అది వచ్చింది పోయింది మనకు తెలియదు కాబట్టి ఈ స్వామి రుద్రం చదువు భద్రం అనేటువంటి మాట చెప్పటం వెనక దేనికి భద్రం అంటే వ్యక్తులకు కాదు తాను సృష్టించిన ఈ సర్వ జగత్తు భద్రమయమై ఉండాలి
ఆ భద్రమయము అంటే ఈశ్వరమయమైనటువంటి భావనలో ఉండాలి గనక కేవలము నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి నామ సంకీర్తనం చేత నామ రూప భావ తత్వ విశేషార్థముల చేత ఈశ్వరోపాసన గనక మనం చేయగలిగినట్లయితే మనం చక్కగా భగవంతుని గురించిన భజన చేసి తత్వ విచారణ చేసి మనం దాన్ని చక్కగా సమన్వయం చేసుకొని సైంటిఫిక్గా ఆలోచన చేసి రేషనల్గా ఆలోచించి దాని ద్వారా స్పిరిచువాలిటీలోకి మనం ప్రయాణం చేయాలి గనక దానికి అనువైన రాత్రి ఈ రాత్రి అంతే కదా. తర్వాత ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో ఎప్పుడైతే మనం పెద్దగా భోజనం చేయమో తామసం పెరగదు. ఆకలి ఉంది అన్నం దొరకలేదు ఏమవుతుంది అలసట వస్తుంది. చాలా పెద్ద విందు భోజనం దొరికింది ఆయాసం వస్తుంది. రెండు భరించరానివి. కానీ ఈ రెండింటినీ సమతులం చేస్తూ కేవలం మనలో ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని అనుభవించటానికి ఒక సంపూర్ణమైన అవగాహన కోసమే ఉపవాసము అంటాం. అలాగే శివుడికి మూడు కళ్ళున్నాయి అని మనం పురాణాలు చదివాం. నిజం ఎట్లా అంటే శివుడికే కాదు జీవుడికి కూడా మూడు కళ్ళున్నాయి. ఈ రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాం. మనం ఎక్కడైతే తిలకధారణ చేస్తామో విభూతి పెట్టుకుంటామో ఎక్కడ కుంకుమ ధారణ చేస్తామో అక్కడ మూడవ కన్ను ఉన్నది, అది మొగ్గవలే ఉన్నది. ఈ అధ్యాత్మ సాధనలో మనం నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా లోతులకి లోపలికి వెళుతూ ఉన్నప్పుడు అది నెమ్మదిగా కనురెప్ప ఎత్తి ప్రపంచాన్ని చూపించదు. ఆ క్షణాన ఈ రెండు కళ్ళు మూసుకుంటాయి, అంతర్నేత్రం తెరుచుకుంటుంది, ఆంతరంగికమైన అవలోకనం జరుగుతుంది. నేను జీవుణ్ణి కదా, జీవుడిగా వచ్చాను. ఆ తర్వాత నాకు పేరు పెట్టారు, నేను చదువుకొని డిగ్రీ తెచ్చుకున్నాను, ఉద్యోగం వల్ల పదవి వచ్చింది, తర్వాత ఐశ్వర్యం వచ్చింది, సమాజం నాకు గుర్తింపు ఇచ్చింది, నన్ను పెద్దవాడిగా భావించింది. ఇవన్నీ నా తర్వాత వచ్చినవి, తనువుతో వచ్చినాయి, తనువుతో పాటే అన్నీ తెల్లవారుతాయి. ఇటువంటి వైరాగ్య విభూతిని మనం చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే ఇవాళ ఈ శివరాత్రి మంగళకరమైన మంగళప్రదమైనటువంటి ఒక రాత్రిగా మనం భావించాలి. అలాగే అన్నింటికంటే విశేషం ఏకాదశ రుద్రం. సంఖ్యాశాస్త్రం కూడా ఒక నిమిషం మాట్లాడుకున్నాం కాబట్టి అది ఇవాళ 11వ తారీఖునే వచ్చింది. 9న్నరలేదు, 12న్నరలేదు, 11నే వచ్చింది. అంటే ఈశ్వరుడి యొక్క సంకల్పాలు, ఈశ్వరుడు దీన్ని మానిటర్ చేసే విధి విధానాలు మానవుడికి అంత తేలికగా అర్థమయ్యేవి కావు. కాబట్టి ఈశ్వరోపాసనలో ఇవాళ మనందరం కూడా అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైన విషయాలన్నీ కూడా చక్కగా ఆకళింపు చేసుకొని వాటి అంతరార్థాలు మనం చక్కగా గ్రహించి అంతరార్థాలలో నుంచి యథార్థం వైపు మనం ప్రయాణం చేయాలి. ఇదే నిజమైనటువంటి శివరాత్రి. ఈ శివుడు కడగా లయకారుడిగా మనం చెప్తాం. ఎంత విరుద్ధమైనటువంటి కాంబినేషన్ అంటామే, అమ్మవారేమో సర్వ అలంకారాలతో సర్వ ఆభరణాలతో వెలుగుందేటువంటి జగజ్జనని, ఆమె ఈయన ఒంటి నిండా విభూతి, మైభూతి అంటాం. ఎక్కడిది కైలాసంలో కూడా విభూతి ఉంటుందా అని ఎవరన్నా ప్రశ్న వేస్తే కైలాసంలో ఉండదు, కానీ కైలాసంలో ఉన్న శివుడు ప్రతిరోజు కూడా లింగోద్భవ వేళగా మనం ఇవాళ దేనినైతే చెప్తున్నామో ఆయన శ్మశాన విహారం చేస్తాడు. శ్మశాన విహారం చేస్తే ఈ రోజున ఈ క్షణాన ఈ ఘడియలలో ఎవరైతే ఒక జీవితాన్ని పరిసమాప్తం చేసుకుంటారో, ఎవరి శరీరము కాష్టమై ఉన్నదో ఆ విభూతిని తన శరీరం మీద మైభూతిగా అలముకుంటాడు. అంటే ఆయన మోక్షం అంటే ఇంకో ఈ బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్కి, స్వర్గం అంటే ఈ 3 స్టార్ నుంచి 5 స్టార్కి అది కాదు. ఆయన విభూతిని తన శరీరానికి ఇచ్చి దేని నుంచి నీవు పుట్టావో దానిలో మళ్ళీ మనల్ని అక్కడ నిలబెట్టి నువ్వు ఈశ్వర సమానుడివి అని చెప్తాడు గనక వీటన్నింటినీ మనం చక్కగా వైదాంతికంగా మాట్లాడుకోవాలి, వైజ్ఞానికంగా మాట్లాడుకోవాలి. ఇవన్నీ కలిపినట్లయితే అది విభూతి అవుతూ ఉన్నది. ఇక ఇట్లా శివతత్వాన్ని ఇంకా చాలా చాలా విశేషాలు కొన్ని గంటలు చెప్పచ్చు. ఈ పుటకి చాలని నేను భావన చేస్తూ రుద్ర విభూతి, శ్రీ రుద్ర విభూతి అనేటువంటి ఈ పుస్తకాన్ని పురిటివేళ చూశాను.
ఒత్తిళ్లలో చూశాను ఒత్తిళ్లలో చూశాను ఇవాళ ప్రపంచాన్ని ఒక పసిపాపై కనుదరెప్ప తెరిచి చూస్తున్నది చూసేదాంతో నాకు పెద్ద పని లేదు చూపించేది కావాలి ఈ పుస్తకం చూడటం మాత్రమే కాదు చూపిస్తుంది నడిచేవాడు మాత్రమే కాదు నడిచే దేవుడు అంటారు నడిచే దేవుడితో నాకేం పని నడిపించే దేవుడు కావాలి కాబట్టి శ్రీరుద్ర విభూతిలో ఏమున్నది అని సమీక్ష చేయకుండా రెండు మూడు మాటలతో మాత్రమే నేను చెప్తాను ఆ రెండు మూడు మాటల్లో ఏమిటంటే అసలు రుద్రమే విభూతిమయం మళ్ళీ రుద్ర విభూతి ఎందుకైంది అంటే ఫైనల్ ఫైనాలిటీ అంటాం దానిలో షోడశోపచారాలు ఎలా చేయాలి ఏ చెంబు గొనుక్కు రావాలి ఏ నీళ్లు పట్టాలి ఎక్కడ ఫిల్టర్ చేయాలి అవేవి లేవు దీంట్లో తమలపాకులు ఎన్ని కావాలి అసలు లేవు మరి ఏమున్నదయ్యా అంటే నన్ను నేను తెలుసుకునేటువంటి ఒక ఎరుకకై నేను కేవలము ఈ నామధారి అయినటువంటి వాణ్ణి మాత్రమే కాదు నేను అచ్యుతుణ్ణి అమరుణ్ణి అమృతస్య పుత్రాహ అనేటువంటి వేదవాక్యంలో ఈ కనిపిస్తున్నదంతా నాకు మాయామయంగా ఉన్నది నన్ను నేను తెలుసుకోకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకున్న సర్వశాస్త్రాల మీద ఒక అధికారాన్ని సంపాదించిన ప్రయోజనం లేదు అది ఆత్మానందాన్ని కలిగించదు అంతేకాదు ప్రాథమికంగా నా ఇంట్లో ఉన్న అద్దం ముందు నుంచుంటే మళ్ళీ నేనే కనిపిస్తున్నాను తప్ప నా లోపల ఏమున్నదో నాకు కనపట్టలేదు కాబట్టి ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు యమున గంగా సరస్వతి అనేటువంటి మూడు ప్రవాహాలు త్రివేణిగా నాయందే ఉన్నవని నా వెన్నెముకే వీణాదండమని నాకున్నటువంటి 14 లోకాలు నా శరీరంలో బ్రహ్మరంధ్రంతో మొదలై పాదం వరకు 14 లోకాలు నాయందే ఉన్నవని అసలు నా శరీరమే ఒక నేను హాయిగా కూర్చొని స్నానం చేస్తున్నప్పుడు నా శరీరమే శివలింగ ఆకృతిగా మారుతున్నదని నేను చేస్తున్నది కేవలము బాహ్యరకమైన స్నానం కాదని ఆంతరంగికమైన ధ్యానాంచితమైన స్నానమని నాలో ఉన్న శివుడికి జీవాత్మగా ఉన్న ఆ శివాత్మకి నేను నిత్యాభిషేకం చేస్తున్నాను అనే భావన కలిగించే రీతిగా ఒక రేషనల్ అప్రోచ్తో సాగుతుంది గనక ఇది విభూతి అయింది విభూతి అంటే ఇట్ ఈజ్ నైదర్ క్యాష్ నార్ యాష్ అది ఏమిటయ్యా అంటే ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు ఇదో ఇలా వచ్చాం ఇలా ఉంటాం దీన్ని వదిలేస్తాం ఏమవుతాము పిడికిడు బూడిదవుతాం మళ్ళీ దాంట్లో నుంచి మనిషి వస్తాడా నిదానవతి ఉపాసన అంగవతి ఉపాసన అన్యవతి ఉపాసన అని అనేక ఉపాసనా మార్గాలలో మనకు తేలికగా అర్థం కావాలంటే గుండెడు పాలు తీసుకొని దాన్ని కాచినప్పుడు ఆ మేకడ కట్టినప్పుడు దాన్ని చిలికినప్పుడు దానిలో నుంచి వెన్న తీసినప్పుడు వెన్నలో నుంచి మళ్ళీ నెయ్యి కాచినప్పుడు కడగా ఏమో కనిపిస్తున్నది చేతికి ఏమొస్తున్నది అంటే నెయ్యి వస్తున్నది పాల నుంచి నెయ్యి తేవటం ఒక ఉపాసన అది కర్మకాండ నెయ్యి నుంచి పాలు పుట్టించిన వాడు ఈ ప్రపంచంలో లేడు అది జరగదు రుద్రము అంటే అది విభూతి అంటే అది సో మనం ఇలా వచ్చాం ఒక యునీక్ కోడ్ నంబర్ మనకి ఎలాగైతే ఆధారభూతమైన ఆధార్ కార్డు ఎలా ఒక నంబర్ ఉందో అట్లాగే మనం కూడా ఒక యునీక్గా వచ్చాం యునీక్గా ఉంటాం తర్వాత యునీక్నెస్ పోయి యూనిఫై అవుతాం దట్ ఈస్ కాల్డ్ యూనిటీ దట్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ ప్యూరిటీ ఆ ప్యూరిటీ రెండు కలిసిన నాడే డివినిటీ ఉన్నట్లు లెక్క ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ అనురాగ్ వయస్సు చాలా చిన్నది నిజానికి భారతీయ అధ్యాత్మ చరిత్రలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు అధ్యాత్మలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ధ్రువ మార్కండేయ ప్రహ్లాద ఇటువంటి వాళ్ళందరి చరిత్రలు మనం చదివినప్పుడు దంతంబుల్ పడనప్పుడే కనుగునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే పురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలని పదాబ్జములను శ్రీ కాళహస్తీశ్వర అని దూర్జడి చెప్పినట్లుగా ఇవాళ బాగా మాట్లాడుతున్నాం 80 ఏళ్ళు వచ్చాక శంకర అందామంటే పళ్ళు ఉండవు శంకర అంటాం ఓ మంత్రం చదువుతామంటే మాట రాదు గాలి బయటకు వస్తుంది కానీ సర్వ ఇంద్రియాలు మన అధీనంలో ఉండగా మన కళ్ళు కాళ్ళు కీళ్ళు
పనిచేస్తున్నప్పుడే గనక ఈ ఆత్మభావనలోకి అధ్యాత్మ స్థితిలోకి రాగలిగినట్లయితే జీవితం చాలా పెద్దది. అది 100 ఏళ్లుగా కనిపిస్తుంది కానీ ఆ నిడుపాటి జీవితము అధ్యాత్మమయం చేసుకోవాలి. నిత్య జీవితంలో అధ్యాత్మ అనేటువంటిది ఎక్కడా లేదు. అసలు నిత్య జీవితమే ఒక అధ్యాత్మ ప్రయాణం. దానిలో అప్పుడప్పుడు కాసేపు ఉద్యోగం చేస్తాం, కాసేపు సంసారంలో ఉంటాం, కాస్త సంపాదించుకుంటాం, కాస్త ఆనందిస్తాం, కాసేపు అప్పుడప్పుడు డక్కా మొక్కీలు తింటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ జరగవలసింది, సాగవలసింది, ఆగకుండా ప్రవహించవలసింది ఒక ఆధ్యాత్మిక ప్రయాణమే. కాబట్టి అటువంటిది తల్లిదండ్రుల పుణ్య విశేషం ఉండాలి ఎవరికైనా. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళుతున్నప్పుడు వాళ్ళ అమ్మని అడిగాడు, మా అరణ్యానికి వెళుతున్నాను, నీ ఆశీర్వచనం కావాలి అని. ధర్మో రక్షతి రక్షిత నాయన, నే కౌసల్యాదేవిగా మాతృమూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పలే, నువ్వు ధర్మమూర్తిగా ఉంటే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది, వెళ్ళిరా అంది. చూసారా, ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ఇవన్నీ కూడా ఈ భారతీయమైనటువంటి దాంట్లో మనందరికీ కూడా ఒక తల్లిదండ్రులు, తండ్రి నడిపించాలి, తల్లి మనను లాలించాలి, పాలించాలి, అదలించాలి, ఆలించాలి, కాపాడాలి, భద్రతమం చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తల్లి తండ్రి అక్కడే అర్ధనారీశ్వర తత్వం ఉంది కనుక ఇవాళ నా కళ్ళ ముందు మా రామకృష్ణ కనిపిస్తున్నాడు. రామకృష్ణ ఇవాళ బాగా పాడాడు, తబలా వాయించాడు, బ్రహ్మాండంగా కీర్తన చేశాడంటే దట్ క్రెడిట్, ఆ ఇన్హెరిటెన్స్ ఎక్కడిదంటే వాళ్ళ తండ్రి గారు వివిఎల్ నరసింహారావు గారు. కొన్ని 100ల మందికి వేదం చెప్పారు ఆయన, 100ల మందికి. ఇవాళ అది అదృష్టం రామకృష్ణ కలిగింది, ఒక ఉదాహరణ. అలాగే మన అనురాగ్ కూడా తల్లిదండ్రులు, తాతలు, మామలు, మేనమామలు అందరూ కూడా అధ్యాత్మలో గనక కుటుంబమే ఉన్నట్లయితే ఇటువంటి పనులే జరుగుతాయి. కాకపోతే ఓ నవల రాయబడి ఉండేది అంతే కదా, హౌ టు విన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో, హౌ టు చీట్ అదర్స్, ఇవే కదా ఇవేళ. కాబట్టి ఇంకొన్ని ఎలా మాటలతో పడగొట్టచ్చు అదో బుక్, యూ కెన్ విన్, యూ టూ కెన్ విన్, యూ కెన్ ఎలోన్ విన్, నోబడీ విల్ విన్, ఫైనల్ బుక్. కాబట్టి ఇవి కాదు కావలసింది, వీ హ్యావ్ టు విన్ అవర్ సెల్స్, మనల్ని మనం జయించాలి. ప్రపంచాన్ని జయించిన వాడు ఎక్కడు విజేత కాలే, తనను తాను జయించిన వాడు విజేత అయ్యి ఈ ప్రపంచంలో నిలకడి చెందాడు కనుక ముందుగా స్వామి యొక్క దివ్యానుగ్రహం అనురాగ్ తల్లిదండ్రులకి, తాతలకి, మేనమామలకి, తన స్నేహితులకి, వారి అందరికీ కూడా ఒక మహామృత వృష్టిగా కురియాలని, అలాగే ఈ భావని, ఈ సద్భావని నిరంతర స్వాధ్యాయంలో నుంచి, ఒక అనుభవంలో నుంచి అనేకమైనటువంటి గ్రంథాలు ఇంకా రాయాలని. ఇది ఫైనల్ కాదు, ఇంకా ఎన్నో అసలు ఇది రాయటం మొదలు పెడితే. స్వామి అన్నారు, ఐ వాంట్ టు రైట్ యువర్ బయోగ్రఫీ అని ఒక ఫారినర్ అడిగిన ఆ రోజుల్లో 60s 65, హోవర్డ్ మార్ఫెట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన. ఆ బుక్ పాపులర్ అయిన తర్వాత స్వామి మీ చరిత్ర రాయాలని నాకు ఉందన్నాడు. ఇవాళ మనం ఎవరిని అడిగితే ఏముందంటే 500 పేజీలో 2 రోజుల్లో రాసిస్తామంటాం. స్వామి ఉన్నారంటే స్వామి చరిత్ర రాయాలి అంటే సముద్రం అంతా ఇంక కావాలి బంగారు, ప్రపంచంలో ఉన్న అడవులన్నీ కొట్టేసి వాటిని పెన్స్గా తయారు చేసిన మొదటి చాప్టర్ కూడా పూర్తి కాదు అన్నారు. అది అంటే ఏది అనంతంగా ఉన్నదో, ఏది ఇన్ఫినిట్గా ఉన్నదో, ఏది అవమానస గోచరంగా ఉన్నదో, ఏది మనసుకు పట్టదో, ఏది చేపట్టి రాయలేమో, అటువంటి దాన్ని ఒడిసి పట్టలేం. కాబట్టి బహుముఖీనమైన, మల్టీఫేరియస్గా ఉన్నటువంటి, మల్టీ డైమెన్షనల్గా ఉన్నటువంటి పరమేశ్వర తత్వాన్ని ఆకళింపు చేసుకొని నెమ్మది నెమ్మదిగా, ఎన్ని రాశామని కాదు, ఎంత రాశాము, ఏమి రాశాము అది ప్రధానం. అలాగే ఆ ప్రస్థానంలో చాలా చక్కగా సాగాలని ఈశ్వరుడు, పరమేశ్వరుడు, సత్యసాయి ఈశ్వరుని మన స్వామిని ప్రార్థిస్తూ, అలాగే మీ కన్వీనర్ గారు మాకు పని, వీళ్ళందరూ చిన్నపిల్లలు, ఇప్పుడున్న వయస్సులో ఒక 20 ఏళ్ళుగా వచ్చారా, 25 ఏళ్ళు, అది 25 ఏళ్ళు వాళ్ళ వయస్సులో తీసేస్తే అప్పటి నుంచి ఎంత శ్రద్ధాభక్తులతో కన్న బిడ్డల్ని కూడా స్వామి దగ్గరికి తీసుకెళ్ళి కళాస్వరూపంగా వాళ్ళని తీర్చిదిద్ది దానికై తమ సమయాన్ని, ధనాన్ని, ఎనర్జీని అన్నింటినీ కూడా వెచ్చించి
పరమేశ్వర కైంకర్యం చేసినటువంటి మనందరం కలవటం ఇవాళ స్వామి యొక్క దివ్యానుగ్రహంగా నేను భావన చేస్తున్నాను. తర్వాత ఇంకా ఒక విశేషం ఏంటంటే సుమారుగా 14 నెలల తర్వాత సత్యసాయి డివోటీస్ మధ్యలో కూర్చొని మాట్లాడుతున్న తొలి సత్సంగం ఇది. మిగతా చోట్ల వెళ్ళా, అది కేవలం ఎక్స్క్లూజివ్గా జనరల్ స్పిరిచువల్ లెక్చర్స్. కానీ మన సంప్రదాయం ప్రకారం ఆమె కోరుకున్నట్టుగా అసలు సౌందర్య సార సర్వస్వం అనకపోతే ఆ స్వామి ఆవాహన ఎవరికీ కాదు గనక అక్కడి నుంచి ప్రారంభమై సాగింది వేళ. చాలా 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 సంతోషం. అన్ని సమితులు నాకు ఇష్టమే, అన్ని సమితులు వాళ్ళు అద్భుతంగా చేశారు. అయితే ఆనాడు పాతిక 30 ఏళ్ల క్రితం హిమాయత్ నగర్ సమితి, గాంధీనగర్ సమితి ఆ రెండు ఒకటిగా ఉన్న వేళ ఏ ఫంక్షన్ జరిగినా 800 మంది నుంచి 1000 మంది వచ్చేవారు. అది ఒక కుటుంబంలాగా ఉండేది. దానిలో ప్రధానంగా సరే ఈ సంగీతము సాహిత్యము ఇవన్నీ కూడా బీవీఎల్ నరసింహారావు గారు హీ వాజ్ ఇన్ ఫుల్ చార్జ్ అండ్ హీ యూజ్ టు సర్చార్జ్ ది అట్మాస్ఫియర్ విత్ బ్యూటిఫుల్ ఎమినేషన్స్. వాళ్ళందరినీ చక్కగా మంచి మార్గంలో పెట్టారు, మంచి డిసిప్లిన్. అలాగే నేను జీవి సుబ్రహ్మణ్యం గారు మేము రాకుండా ఎక్కడా జరగలేదు. ఇదంతా కూడా మేము వెళ్ళలే, స్వామి మమ్మల్ని రప్పించారు. మా అందరినీ ఒక చోట కూర్చారు. ఈవేళ కూడా మనందరినీ కూర్చిన స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ దీని అంతటికీ వెనక ఏమీ కోరుకోకుండా ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా ఇది చేస్తే నాకేమిటి లాభం అని కదా ప్రపంచం అని నడుస్తుంది. ఎవడైనా మీరు ఎవరైనా మహాత్ముడిని వాకిట్లోకి పిలవండి నాకేమిటి అనేటువంటి రోజులు ఇవి. అయ్యా నువ్వు మహాత్ముడు అందుకు పిలిచామంటే అది సరేనండి నాకేమిటి అనేటువంటిది లేకుండా అనురాగ్ రాసినటువంటి పుస్తకాన్ని భుజస్కంధాల మీద వేసుకొని దానికోసం చాలా తీవ్రంగా కష్టపడి శ్రమ కోర్చి ఇచ్చిన వంశీకి స్వామి ఆశీస్సులతో పాటుగా నా ఆశీస్సులు కూడా వంశీకి నిర్మలంగా ఉన్నాయి. నిరంతరము ఒక చిరునవ్వుతో హాయిగా వంశీ ఎందుకు పాపులర్ అయినాడో మీకు రహస్యం చెప్తాను. అంటే ఇంకా అంటే మనందరికీ మంత్రాలు వచ్చు, శ్రీరామ మంత్రం, శ్రీకృష్ణ మంత్రం, శివ మంత్రం అన్నొచ్చు. వంశీకి ఒక్క మంత్రం వచ్చు, ఆ మంత్రం పేరు సరే మంత్రం. సరే అంటాడు, మీరేం చేస్తారు? ఏం చేయలేరు. కాదండి అనేది లేదు, నెగటివిటీ లేదు, నో లేదు. కాబట్టి అలాగే సుదీర్ఘమైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రశాంతిని, ప్రసన్నతని స్వామి భక్తులకు మాత్రమే కాదు సమస్త ప్రపంచానికి ఆయన ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉంటారు. మనం మాత్రం ఆ మార్గంలో ఎక్కడా దారి తప్పకుండా మనస్సుని అటు ఇటు పోనివ్వకుండా మనస వాచ శిరస త్రికరణాత్మకంగా స్వామి భావనలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అది మనకు సర్వశ్రేయోదాయకమని నేను భావిస్తూ మన తర్వాత తరం తెలుసుకోవలసింది, స్వామిని గురించి ఇంకా అర్థం చేసుకోవలసింది చాలా చాలా ఉన్నాయి. చాలా సమయం మనం ఆయన మిరకిల్స్ చెప్పుకుంటూ కాలాన్ని చల్లగొట్టేశాం, అలా చేయకూడదు. ఒక మహాపరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి ఈ జగత్తులోకి వచ్చి తాను ఒక్కడుగా ప్రారంభించి 1940 అవతార ప్రకటన చేసినది మొదలుగా సమస్త ప్రపంచాన్ని తన దగ్గరకు అక్కున చేర్చుకున్నటువంటి కరుణాపూర్ణ సుధాబ్ది భగవాన్ శ్రీ సత్యసాయి. ఇవాళ మనందరం ఇలా హాయిగా 4 మంచి మాటలు అనగలిగినా వినగలిగినా ఆ శక్తి స్వామిదని నేను భావన చేస్తూ ఇవాళ ఐసాక్ ది జూనియర్ వంశీ డాక్టర్ అయినాడు మా బ్రదర్ అని నాకు పరిచయం చేస్తే ఓ నాకు పరిచయం చేస్తున్నాయంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పారు. ఎందుకంటే నా విజిట్ నా కార్డులో నా ప్రోగ్రామ్ కార్డులో కేశరావు గారి ఇంట్లో మనం 800 సత్సంగాలు చేసాం. అప్పుడు వంశీ పాప మైక్ అరేంజ్ చేయటంతోనే అలసిపోయేవాడు, అది పనిచేసేది కాదు. నేననేవాడిని అది ఎందుకే చిన్న గదిలోనే మాట్లాడతానంటే లేదు లేదు అది ఉంటే బాగుంటుందని. కాబట్టి మనందరం ఒక కుటుంబం, అలాగే ఉండాలి, అలాగే ఉంటుంది అని నేను భావన చేస్తూ శ్రీ విభూతి చక్కగా చదవండి, నెమ్మదిగా చదవండి, తొందరపడి చదివేది కాదు.
పుస్తకం చిన్నది సుమారు ఒక ఏడాది పడుతుంది అది అర్థం చేసుకోవాలి నాట్ దట్ ఈజీ ఈ నాలుగు మాటలు సమయం కాస్త ఎక్కువ తీసుకున్నా ఇక ఎలాగూ శివరాత్రి అంత జాగరణే కదా ఎటు వెళ్ళేది లేదు తినేది లేదు పడుకునేది లేదు కాబట్టి అనట ఉంది ఎంత ఉంది ఆ పని చేశాం దీనికంతకీ కారణమైన స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఆ సాయిరామ్ చాలా సంతోషం మూర్తి గారు చాలా రోజుల తర్వాత మాకు మళ్ళీ మీ సత్సంగం వినే భాగ్యం స్వామి ద్వారా కలిగింది మళ్ళీ అక్కడ మీరు అన్నట్టు వంశీ వాళ్ళ కొండముడి మ్యాన్షన్ లోని ఆ సత్సంగాలు మీరు చెప్పినప్పుడు మేము ప్రెజెంట్ అయ్యి మేము అక్కడ అందరం ఉన్న సభ్యులమే చాలా మంది ఇందులోని అవునండి అవునండి అంటే మేము ఇంకా అప్పటికి చిన్నపిల్లల కానీ మేము చిన్నవాళ్ళం అమ్మ అన్నీ మీకు చెప్తుంది ఇప్పుడు మన విశిష్ట అతిథి అయిన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని సాలువాతో సత్కరించవలసిందిగా శ్రీ జి లక్ష్మీనారాయణ గారిని మరియు స్వామివారి చిత్రపటంతో సత్కరించవలసిందిగా శ్రీ ఫణిశంకర్ గారిని కోరుతున్నాం చెయ్యని నాకు ఇంత సత్కారం చేశారు కదా మరి పుస్తకం రాసిన అనురాగ్కి రాయించిన వంశీకి ఏం చేద్దాం అది నేను చేస్తాను అనురాగ ఆత్మీయతతో చిరసత్కారం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను
శ్రీ కేకే శర్మ గారిని విఎస్ఆర్ మూర్తి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఫణిశంకర్ గారిని సత్కరించవలసిందిగా శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని కోరుతున్నాను. శ్రీ జి లక్ష్మీనారాయణ గారిని సత్కరించవలసిందిగా విఎస్ఆర్ మూర్తి గారిని కోరుతున్నాను. కేకే శర్మ గారు సాయి అనురాగ్ సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తాతగారు ఈ సాయి సంజయ్ వేళ ఈ అద్భుత కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా శ్రీ జి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. ఇప్పుడు అందరూ జెంట్స్ ఫోటో సెషన్ మొత్తం అందరూ స్వామి దగ్గర అందరూ జెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలందరూ
శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని మంగళహారతి స్వామికి ఇవ్వవలసిందిగా కోరుతూ जय
విచిత్రం లీలా Shut up.